హాయ్ హలో అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేమరీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం సొరకాయ యూస్ చేసుకొని బజ్జీ అలాగే పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా సొరకాయని ఇలా తురుము తీసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అందులో నీరంతా బయటకు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను ఆకుకూరలు తీసుకుంటున్నాను. ఇక్కడ బచ్చలి ఆకుకూర తీసుకున్నాను. మనం ఏ కూర అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన కూర లేదంటే మనకి అవైలబుల్లో ఉన్న కూర ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను బచ్చలి ఆకుని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే అందులోకి జీలకర్ర, కొంచెం కారం, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి, వాము, కరివేపాకు, కొత్తిమీర, అలాగే 1 కప్ శనగపిండి వేసుకోవాలి. 1 కప్ శనగపిండికి 1/2 కప్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి బియ్యపిండి కొంచెం వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఆనియన్ పీసెస్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వేడి నూనెని వేసుకోవాలి. మనం వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనకి నీళ్లు కూడా ఎక్కువ పట్టవు, ఎందుకంటే సొరకాయ తురుములో మనకి ఆల్రెడీ వాటర్ వస్తుంది, రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేస్తే తురుము తీసుకున్న తర్వాత మనకి వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే మనకి ఇదంతా కూడా చక్కగా కలిసిపోతుంది. ఒకవేళ అవసరం అయితే 1 or 2 స్పూన్స్ వాటర్ వేసుకొని కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పిండి అంతా కూడా మనకి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా గట్టిగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకుంటే మనకి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు, కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ వేసుకోలేదు, నాకు కరెక్ట్గా సరిపోయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం వేడిగా ఉన్న నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం ఆకుకూరలు వేసాం కదా, అందుకని మనకి అక్కడక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తూ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఈ పకోడీని ట్రై చేసి చూడండి. చూసారు కదా, మనకి పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బజ్జీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం పైన స్కిన్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం కావాలి అంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు, బట్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదంటే మనకి సొరకాయ అనేది సరిగ్గా ఉడకదు కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. అందులోకి కొంచెం పసుపు వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి గోల్డెన్ కలర్ వస్తుంది కాబట్టి పసుపు, కొంచెం సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, అలాగే కొంచెం వాము వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మనం దీన్ని బజ్జీ పిండికి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అలా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరి నీరుగా కాకుండా, అలానే మరి గట్టిగా కాకుండా కొంచెం ఫ్లోయీ కన్సిస్టెన్సీలో దీన్ని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి వేడిగా ఉన్న నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బజ్జీస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే రెడీ అవుతుంది. ఇవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే లోపల సొరకాయ అనేది సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చూడడానికి
చాలా బాగుంది అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ 2 రెసిపీస్ని ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.